మన జగన్ మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు, ఐరన్ లెగ్డ్. ఎక్కడ కవలు పెడితే అక్కడ కథం, అవునా కాదా? ఈరోజు మీరు చూడండి, మన జీవితాలన్నీ కూడా నష్టం అయిపోయినాయి, అందరికి ఇబ్బందులు వచ్చాయి. దీనికి ఒకే ఒక వ్యక్తి కారణం, ఆ వ్యక్తి ఎన్ని మాయ మాటలు చెప్పారు తమ్ముళ్ళు, కులం అన్నాడు, మతం అన్నాడు, ప్రాంతం అన్నాడు, అందరి నెత్తిన శతగోపురం పెట్టాడు. ఇప్పుడు రైతులున్నారు ఇక్కడ, నేను అడుగుతున్న ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నారా? ఏం తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్పండి, నేను వెళ్ళిపోతాను. మీరు ఒకసారి చూడండి, రైతు పండించే పంటకి ఎక్కడనే గిట్టుబాటు ధర వస్తా ఉందా? దానికంటే ముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, డబ్బులు లేవు, కానీ రైతులు ఆదుకోవాలి, అందుకే 150,000 ఇస్తానని తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వడానికి నేను నిర్ణయించానంటే అది నాకు రైతుల మీద ఉండే ప్రేమ. ఒకేసారి 50,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసానా లేదా? మిగిలిన 100,000 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చా, ఇంక 2 ఇవ్వలేకుండా పోయాం. దానికి కూడా కారణం, శాంక్షన్ చేసిన తర్వాత ఇచ్చే సమయంలో ఎన్నికల ముందు అడ్డుపడ్డారు. మీరు ఇంకో చూడండి, 12,500 రూపాయలు ఇస్తానన్నాడు మీకు రైతు భరోసా, ఎంత ఇచ్చాడు ఇప్పుడు? అప్పుడప్పుడు 2,000 రూపాయలు వేసి 7,500 అని చెప్పి కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఈయన లెక్కలో పెట్టుకొని నేను 13,500 ఇస్తున్నాను, మోసం చేసిన మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? నేను ఆ రోజు రైతులందరికీ 90% మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చానా లేదా? ఇదే కడప మీటింగ్ వచ్చాను, ఈ నాయకులు అడిగారు, వీళ్ళు అడిగితే 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ ఇస్తారని, 90% దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నో రికమెండేషన్, ఎవరికి కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటే నేరుగా అధికారులు పంపించి మీకందరికి ఇచ్చారు. నేషనల్ లెవెల్లో నెంబర్ 1 ఎవరంటే మైక్రో ఇరిగేషన్ లో, అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని రాయి దుర్గులైతే ఆ సింప్టమ్స్ కూడా వచ్చాయి. అలాంటప్పుడు ఈ రాయలసీమ రత్నాల సీమగా తయారు చేయాలని కంకణం కట్టుకుని పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఇక్కడనే అవుకు అక్కడ నిద్రపోయాను, అది పూర్తి చేశాను. ఎన్టీఆర్ రామారావు గారు ప్రారంభించారు తెలుగుగా, ఎన్టీఆర్ ప్రారంభించారు అంద్రి నీవా, ఎన్టీఆర్ ప్రారంభించారు గాలేరు నగరి. ఆ రోజు నేను మీరు ఒకసారి చూస్తే గండికోట ఫౌండేషన్ వేసింది ఎన్టీఆర్. ఈరోజు అడుగుతున్న తమ్ముళ్ళు అన్ని పనులు నేను రాత్రింబగుళ్ళు చేసి 64,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాం. ఏదైతే పోలవరం నుంచి గోదావరి కృష్ణా రెండు నదులు కలిపి పట్టిసీమ ద్వారా కలిపి అక్కడ 120 TMC నీళ్లు ఆదా చేసి ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.